ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్, ఆ టీ లింఫోసైట్స్ మళ్ళీ క్యాన్సర్ మీద క్యాన్సర్ సెల్స్ని క్యాన్సర్ని అటాక్ చేసి క్యాన్సర్ని తగ్గించేయడం కోసం ఆర్ క్యూర్ కంట్రోల్ చేయడం కోసం ఆర్ క్యూర్ చేయడం కోసం. సో ఇమ్యూనోథెరపీ అంటే ఇంజెక్షన్ రూపంలో కొన్ని మందులు ఉంటాయి, అది వన్స్ ఇన్ 2 వీక్స్ ఆర్ వన్స్ ఇన్ 3 వీక్స్ ఇస్తూ ఉంటాం. రైట్ నౌ ఇమ్యూనోథెరపీ ఇంకా ట్యాబ్లెట్ రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ అవైలబుల్ లేదు. బట్ గత 10 సంవత్సరాలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో, ముఖ్యంగా మెడికల్ ఆంకాలజీలో ఒక ఇంపార్టెంట్ అడ్వాన్స్, ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇమ్యూనో ఆంకాలజీ. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సెల్స్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ క్యాన్సర్ని అటాక్ చేసేటట్టు. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్లో, స్కిన్ క్యాన్సర్, మెలనోమా, కోలోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇలాగ చాలా క్యాన్సర్స్లో ఇప్పుడు మనకి ఇమ్యూనోథెరపీ గురించి బాగా వింటూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇమ్యూనో ఆంకాలజీ మాలిక్యూల్స్, ఇమ్యూన్ థెరపీ బాగా పనిచేస్తూ ఉంటాయి. లంగ్ క్యాన్సర్లో మ్యూటేషన్స్ లేనప్పుడు కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇస్తూ ఉంటాం. అలాగే కోలోన్ క్యాన్సర్లో ఒక టెస్ట్ చేస్తూ ఉంటాం, ఎంఎస్ఐ అంటే మైక్రో శాటిలైట్ ఇన్స్టెబిలిటీ. ఈ ఎంఎస్ఐ టెస్టింగ్తో ఎంఎస్ఐ కనుక రిపోర్ట్ హై వచ్చినా ఆర్ ఎంఎంఆర్ రిపోర్ట్లో డెఫిషియన్సీ ఉన్నా మనకి ఇమ్యూనోథెరపీ ఇమ్యూనో ఆంకాలజీ మాలిక్యూల్స్ అది ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ ఒక చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్. టార్గెటెడ్ థెరపీ, ప్రతి క్యాన్సర్లో ఉన్న అబ్నార్మాలిటీని కనుక్కొని దాన్ని టార్గెట్ చేసే మాలిక్యూల్స్ వాడడాన్ని మనం టార్గెట్ థెరపీ అంటూ ఉంటాం. సో లంగ్ క్యాన్సర్ అంటే ఒక జబ్బు కాదు, దాంట్లో మళ్ళీ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో మళ్ళీ అడినోకార్సినోమా, స్క్వేమస్ సెల్ కార్సినోమా, పులియోమార్ఫిక్ కార్సినోమా, ఇలా 4 రకాలు ఉంటూ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనం ఆ జీనోమ్ని స్టడీ చేసి జీన్ సీక్వెన్సింగ్ ద్వారా దాంట్లో డ్రగబుల్ టార్గెట్స్ కనుక్కుంటే దాన్ని టార్గెట్ చేసే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ వాడడం వల్ల కీమోథెరపీ అవసరం ఉండదు, పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయక్కర్లేదు, సింపుల్ ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్తో ఈ జబ్బును బాగా తగ్గించేసేయచ్చు. దీన్నే మనం పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం ఆర్ ప్రిసిషన్ ఆంకాలజీ అంటూ ఉంటాం. ఆ పేషెంట్లో ఉన్న క్యాన్సర్ని మనం మొత్తం త్వరగా స్టడీ చేసి దాన్ని టార్గెట్ చేసే మందులు వాడుతూ ఉంటాం కనుక దీన్ని మనం ప్రిసిషన్ ఆంకాలజీ ఆర్ ప్రిసిషన్ మెడిసిన్ అంటూ ఉంటాం. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో వచ్చిన ఇంపార్టెంట్ అడ్వాన్సెస్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.